ఏంటి తిరుమల దర్శనం అంత సులభం అంటారా? చాలా చాలా సులభం స్వామి. అదేమంటే మార్నింగ్ ఒకవేళ హైదరాబాద్ నుండి వచ్చేటట్టుంటే వెంకటాద్రి తీసుకోవచ్చు, వెంకటాద్రి కూడా తత్కాల్ చేసుకోవచ్చు. 120-150 రూపాయలు ఎక్కువ అవుతుంది, అంటే 450. దిగేసేసి మామూలుగా వెళ్ళి మనం కావాలంటే ఫ్రెష్ అప్ ఇక్కడే కానీ తీసుకొని వెళ్ళచ్చు. పైన కొండ మీదకి వెళ్ళిన తర్వాత వెరీ సింపుల్, కొండ మీద ఎక్కడైనా దిగని ఏమనేది కాని ఇది ఒక పెద్ద యజ్ఞం అనుకుంటారు. అది మెయిన్ అమ్మో తిరుమల దర్శనమా అమ్మో అని అంటారు. అది చాలా చాలా సులభము, నేను చెప్తున్నాను, చాలా ఈజీ. దిగాము తిరుపతిలో, దిగాము కొండ ఎక్కాము, కొండ ఎక్కినా సర్వదర్శనం వెళ్ళిపోవచ్చు. సర్వదర్శనం క్యూ లైన్ లో వెళ్ళేసి వాడు మనకు ఫోటో తీసుకొని ఒక స్లిప్ ఇస్తారు, లడ్డు తొక్కు ఉంటారు, మన ఫోటో ఉంటుంది. మనం పోయి బ్యారక్స్ దగ్గర పోయేసి, బ్యారక్స్ అంటే కంపార్ట్మెంట్, కంపార్ట్మెంట్ దగ్గర పోయేసి కంపార్ట్మెంట్ లో ఎన్ని ఎక్స్పెక్టెడ్ యువర్ దర్శనం అని ఉంటుంది, ఆ టైం చూసుకోవాలి. బయటకు వచ్చేయచ్చు, 11 కౌంటర్ నెంబర్ 11 దగ్గరకు వచ్చానంటే బయటకు వచ్చేయచ్చు. అది లెట్ ఇట్ బి 24 అవర్స్, మనం 24 అవర్స్ బయట తిరుక్కొని కావాలంటే నేను కిందకి కూడా వచ్చేసి దర్శనం చేసి మళ్ళీ 2 అవర్స్ ముందర వెళ్ళి అక్కడ నిలబడి వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇవాళ ఉదయం 9 లోపలికి వెళ్ళారండి, వెళ్తే అక్కడ రాస్తారు ఈరోజు ఈరోజు శుక్రవారం, యువర్ ఎక్స్పెక్టెడ్ దర్శన్ ఆన్ సాటర్డే 9 o'clock అన్నారు. నైట్ 9 o'clock లెట్ ఇట్ బి, మనం 9 o'clock అంటే 7 o'clock వెళ్ళిపోవాలి, అంతే వెళ్ళిపోయింది. అక్కడ ఎంటర్ అయ్యి అక్కడ రిజిస్టర్ అయ్యి రిజిస్టర్ అయ్యి మనం ఇక నువ్వు బయటకు వచ్చి తిరుమల తిరుగు, తిరుపతి తిరుగు, తిరిగి ఎక్కడైనా తిరుక్కొని రాదు, తిరిగి మళ్ళీ అక్కడ 9 దర్శనమిస్తే 7 ఉంటే చాలు, 7 ఉంటే చాలు, మళ్ళీ ఆడపోవాలి 7 7 సేమ్. అది అదే ఇంకొక లైన్ ఉంటుంది అక్కడే సేమ్. సంటి పిల్లల ఇదని ఒకటి ఉంది కదా శుభదం, అక్కడికి వెళ్ళారంటే దానికి సపరేట్ క్యూ ఉంటుంది. క్యూ ఏమి ఉండదు, ఫ్రీ ఉంటుంది. అసలు డైరెక్ట్గా ఎవరు నడుచుకుంటారు వాకింగ్ లాగా వెళ్ళిపోయినారంటే మళ్ళీ మీరు అక్కడ నిలబడినారంటే ఆ టోకెన్ చూపించారంటే అక్కడ ఉన్న వాచ్మెన్, అతను వాచ్మెన్ కాదు ఒక స్వామి వస్తారు, వచ్చి తాళం తీసి మనల్ని అదే కంపార్ట్మెంట్లో పంపించేస్తారు. విత్ఇన్ 2 అవర్స్ విత్ 2 అవర్స్ ముందర వచ్చి ఉండాలి. లేదు ఒకవేళ ఆల్రెడీ మనం ఉన్న మనతో పాటు ఉన్న భక్తులకు ఆల్రెడీ దర్శనం అయిపోయింది అనుకోండి, మనకు ఫ్రీగా వదిలేస్తారు, వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. ఒకప్పుడు మా అక్క వాళ్ళకి కూడా అట్లయింది, 5 గంటలకు అన్నారు, నేను 5 సాయం నైట్ అంటే అర్లీ మార్నింగ్ 5 అన్నారు, అర్లీ మార్నింగ్ 5 వెళ్ళాను. వెళ్తే నాకన్నా ముందే వాళ్ళు 3:30 వదిలేస్తున్నారట, నాకు ఫ్రీగా వచ్చినారు. నేను మా అక్క వాళ్ళు 2 అక్కలు వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము, ఫ్రీగా వచ్చేసినాము. చాలా సులువు స్వామి, ఇది పెద్ద కష్టమైనది ఏం కాదు, చాలా చాలా సులువు. నేను కావాలంటే నేను ఇది ఒక 50 times నేను ఇట్లా వెళ్ళాను హైదరాబాద్ ఈ 2 ఇయర్స్లో. ఇంకోటి అమ్మ 2 ఏళ్ళ 50 సార్లు సులభదర్శనం, సులభదర్శనం స్వామికి నేను 90 పైసా కూడా నేను ఖర్చు పెట్టలేదు స్వామి. ఇంకోటి చెప్తున్నాను వితౌట్ ఎనీ ఏది మధ్య దళాలు ఏమీ లేదు, 300 టికెట్ ఏమీ లేదు అసలు. 2 ఏళ్ళలో 50 సార్లు చేసుకున్నాను సార్. మీరు పోలీస్ అయ్యింది ఎంత పీస్ఫుల్ గా, అవును ఎవరి దగ్గర ఉత్తరం దక్షిణం ఏది నాకు వద్దు, అవన్నీ వద్దు అనుకున్నాను స్వామి. నేను అట్లాంటి స్వామి దగ్గరికి రికమెండేషన్ వద్దు, రికమెండేషన్ వద్దనుకున్నాను స్వామి గారి దగ్గరికి. స్వామికి ఒక పేరు ఉందండి, శోభనాద్రి గారిని ఒక డాక్టర్ ఉండేవారు, కారం చేశారు తిరుపతి స్వామి. వారు ఎప్పుడు ఆ శ్లోకం చెప్తున్నారు, సులభాశ్రిత పారిజాత, రైట్, సులభాశ్రిత పారిజాత. ఈ సుప్రభాతంలోనే వస్తుంది ఇక్కడ, సులభాశ్రిత పారిజాత స్వామి, సులభాశ్రిత పారిజాత. అది ఎక్కడొస్తుందో వెతకాలి కానీ, స్వామివారు ఎవరు అంటే పారిజాతం లాంటి వాడంట స్వామి. పారిజాతం లాంటి వాడు ఆయన్ని ఆశ్రయిస్తే సులభంగా దొరుకుతాడు, దొరుకుతాడు. సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ తవ సుప్రభాతం సులభాశ్రిత పారిజాత. ఇది ఎక్కడొస్తుందో ఒకసారి చూడాలి. సులభాశ్రిత పారిజాత దొరికిందా? యా ఇది కాదమ్మా. శ్రియా శ్రీశ్రియా ఘటికయా తదుపాయ భావే ప్రాప్యే త్వయా స్వయమూపేయతయా స్ఫురంత్యా నిత్యాశ్రితాయ నిరవద్య గుణాయ తుభ్యం శ్యాం కింకరో వృషగిరీశ నజాతు మహ్యం. ఇక్కడ వస్తుంది అనుకోండి సార్. యస్ ఐ థింక్ 1 మినిట్. యస్ యస్ దొరికే సార్ స్వామి. ఈ శ్లోకమే చెప్పేవారు మా డాక్టర్ గారు. స్వత సర్వవిధే సర్వశక్తయే సర్వశేషినే సులభాయ సుశీలాయ వెంకటేశాయ మంగళం. ఈ శ్లోకమే చెప్పేవారు. శ్రీమత్సుందరజామాత్రముని మానసవాసినే
సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళం. చూడండి ఎంత బాగా చెప్పారు, చాలా బాగుంది, చాలా బాగుంది. ఆయన ఎవరంట, సర్వశక్తియే సర్వశేషిని, అన్ని శక్తులు కలిగిన వాడు, అంతటా ఉండేటువంటి వాడు, సులభంగా దొరికేవాడు, అన్ని సుగుణాలు కలిగినటువంటి వాడు, అటువంటి వెంకటేశ్వర స్వామికి మంగళము కాక. ఇంకా ఆయన లక్షణాలని చెప్తున్నారు, సర్వాయవ సర్వ అవయవ సౌందర్య సంపద సర్వచేతసాం సదా సమ్మోహనాయ అస్తు వెంకటేశాయ మంగళం. ఆయన అన్ని అవయవాలు సౌందర్యవంతంగా ఉంటాయి, అంతటా సంపద కలిగి ఉంటాడు, అందరిని ఆకర్షిస్తూ ఉంటాడు, సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. అందుకనే అంతరు పరిగెత్తుతూ ఉంటారు ఆ స్వామి, అందుకనే అంత ఆకర్షణుడు కాబట్టి. ఎవరు పిలవకపోయినా, ఎవరు పిలవకపోయినా, ఏదో గొర్రెలు పిలుస్తుంటాయి కదా, ఏదో గుడారాల పండుగ అని, లేకపోతే యవనస్తులు కూడి కాని, లేకపోతే టచ్ మాటలు అని, ఇలాంటి ఏ ప్రోపగాండా లేకపోయినా కన్సెషన్ లేకుండా, ఎనీ కన్సెషన్ టాక్సేషన్ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకుని, ఎటువంటి ప్రచారం లేకపోయినా, లేకపోయినా ఇళ్ళలాగా ఇళ్ళ దగ్గరికి వచ్చి బెగ్గింగ్ చేయకపోయినా వస్తూనే ఉన్నారు. అంటే వీళ్ళది ఐఎన్సి కంపెనీ కదా, ఇంటర్నేషనల్ కంపెనీ కాబట్టి, వ్యాపార సామ్రాజ్యం కాబట్టి, దే హావ్ టు ప్రాపగేట్. ఇప్పుడు అమ్మ పాలకి ప్రచారం అక్కర్లేదు, డబ్బా పాలకి ప్రచారం చేయాల్సిందే కంపల్సరీ. కాబట్టి సో మనం శాశ్వతమైన వాడు నిత్యో నిత్యానాం శ్చేతనశ్చేతనానాం అన్నారు. అటువంటి నిత్యాయ నిరవధ్యాయ అటువంటి వెంకటేశ్వరుని సేవిద్దాం, ఆయన నామాన్ని మనం పలుకుదాం. గోవిందా గోవిందా గోవిందా. కెమెరామ్యాన్ మోహన్ కుమార్తో రథమన్ దాస్.